గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నమస్తే. గోల్కొండ టీవీ ప్రేక్షకులకు 2019 సంవత్సరంలోని వివిధ రాశుల వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముందుగా వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వరకు గురువు 6వ స్థానంలో, తదుపరి వరకు 7వ స్థానంలో, తదుపరి సంవత్సరాంతం 8వ స్థానంలో ఉంటుంది. శనిమిది 8వ స్థానంలో సంవత్సరం అంతా ఉండును. రాహుకేతువులు ఈ సంవత్సరం వరకు 3, 9 స్థానాల్లో, తదుపరి సంవత్సరాంతం 2, 8 స్థానాల్లో ఉంటాయి. ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా ఈ సంవత్సరం పనులు యందు నిరాశ నిస్పృహలు దారినీయకండి. పనులు కాస్త ప్రయాసచే పూర్తి చేసుకునే అవకాశం గలదు. పనులు యందు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రతి క్షణమును ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. పట్టుదలతో, స్వబుద్ధి స్వశక్తితో ముందుకు నడవండి. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించండి. అయితే తొందరపాటు మాత్రము పనికిరాదు. కాలయాపన మీ ప్రధాన శత్రువుని గ్రహించండి. పనులు చేయాలని, నూతన విద్యలు అభ్యసించాలని ఆలోచన, కుతూహలము, ఆరాటము ఉంటే సరిపోదు కదా. అందుకు కావలసిన కృషి అవసరము. ఆరంభించి పరిత్యజించకుండా కష్టాలను ఎదుర్కొని ధీరోన్నతులైన పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అక్టోబర్ వరకు అత్యుత్సాహం పనికిరాదు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. మీలో ఉన్న రహస్యాలు కానీ, వృత్తిపరమైన వ్యక్తిగతమైన విషయాలు కానీ సాధ్యమైనంత వరకు గోప్యంగా గంభీరంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి. శ్రమ మీది, ఫలితం మరొకరిది అయ్యే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో మార్పు అనగా సమస్యలు తీరగలవు. స్త్రీలకు గత సంవత్సరం అనుభవించవలసిన అవస్థలు తొలగిపోగలవు. దుర్జన సాంగత్యం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక పరమైన విషయాలలో అజాగ్రత్త, నిర్లక్ష్యము పనికిరాదు. వర్షారంభంలో పరోక్ష శత్రువుల ద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. వృధా ప్రయాణం చేయవలసిన పరిస్థితి, అధిక ధన వ్యయము, స్నేహితుల ద్వారా నమ్మక ద్రోహము, సోదరుల ద్వారా మానసిక అశాంతి, అనవసర వివాదము, ధనము సకాలంలో చేతికందినను దానిని సద్వినియోగపరచుకోలేని పరిస్థితి, వివాదాస్పద భూములు కానీ, గృహ నిర్మాణ స్థలాలు కానీ కొనుగోలు చేయకండి. అనవసర ప్రలోభాలకు లొంగకూడదు. ఆదాయ మార్గాలు కొందరికి కనిపించకపోవడం, ఆర్థిక వనరులు లోపించుట మొదలుగునవి సంభవించవచ్చును. కొందరికి పేదతనము శాపంగా మారును. తండ్రి గారి ఆరోగ్యము కాస్త చికాకు కలిగించవచ్చు. వైద్యుడిని సంప్రదించుట, ఔషధ సేవనము తప్పకపోవచ్చును. వాహనములు నడుపునప్పుడు తగు జాగ్రత్తలు అవసరము. నిర్లక్ష్యం, అజాగ్రత్త పనికిరాదు. ఫేస్బుక్ స్నేహాల విషయంలో కూడా కాస్త నియంత్రణ అవసరం. స్వధర్మాచరణలో అనేక ఆటంకములు ఎదురయ్యే అవకాశాలు కలదు. చట్ట వ్యతిరేకమైన, సంఘ వ్యతిరేకమైన పనులు చేసేవారు పరిచయమయ్యే అవకాశం కలదు. తస్మాత్ జాగ్రత్త. పాపకార్యాసక్తి పెరగవచ్చును. మనసుకు వ్యతిరేకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం కలవు. వ్యాపార భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినా కాస్త ఓపిక వహించి ఏమైనా నిర్ణయం తీసుకోనదలిచినా అక్టోబర్ వరకు కాస్త వేచి ఉండండి. మతపరమైన, ధర్మపరమైన, ఆధ్యాత్మికపరమైన విధులు నిర్వహించేవారు అపఖ్యాతి పాలు అగుట జరుగుతున్నది. ప్రతి విషయంలోనూ ఒకంత ఓపిక అవసరం. ఆత్మీయుల ఆరోగ్య విషయంలో ఒకంత కలవరపడటం, పరోక్ష అవమానాలకు ఎదురైనా ఓపికతో వాటిని సహించి సరైన సమయానికి వేచి ఉండాలని నిర్ణయించుకుంటారు. సన్నిహితులతో అభిప్రాయ భేదాలు రావచ్చును. తగు జాగ్రత్త అవసరం. తమను ప్రేమించిన వారికి దూరంగా ఉండుట, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ చూపాలి. వ్యాపార భాగస్వాములతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. యజమానుల మధ్యన అభిప్రాయ భేదాలు రావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండండి. పాదములు, ఉదరము, కాళ్ళు మొదలగు అవయవాలకు సంబంధించి సమస్యలు. ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అభివృద్ధి కనపడుతోంది. బాధ్యతలతో పాటు పదోన్నతి మరియు వేతన వృద్ధి అగును. ఆర్థిక పరమైన అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అభివృద్ధి కొరకు రుణాలు చేయవలసిన రావచ్చు. వ్యాపారస్తులు కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో స్వంత యాజమాన్యం ఏర్పడవచ్చు. సంతానానికి ఉన్నత విద్యలు అందిస్తారు. అందుకొరకు కొంత ధన వ్యయం కావచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యలకే ప్రవేశాలు లభిస్తాయి. అవివాహితులకు
వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం లభిస్తుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచవలసిన పరిస్థితి రావచ్చు. మీ అతి మంచితనం వల్ల ఒకనొక సందర్భంలో నిందలు భరించవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. స్థిరాస్తిని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. రుణ భయము కలదు, తస్మాత్ జాగ్రత్త. అగ్ని జల విషయంలో జాగ్రత్త అవసరం. వినోద విహార యాత్రల్లో నీటికి అగ్నికి దూరంగా ఉండండి. ఇతరులు చేసిన తప్పులకు మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి. కారణం మీ అతి మంచితనము కావచ్చు. సంతానం కొరకు వేచి చూస్తున్న వారికి సంతాన సాఫల్యం కలదు. ముఖ్యమైన ప్రయాణాలు లాభిస్తాయి. శారీరక సౌష్ఠవం, దేహకాంతి పెరుగుతుంది. పై అధికారుల సహాయం పెరుగుతుంది. నూతన వాహన ప్రాప్తి కలదు. వాక్చాతుర్యం పెరుగుతుంది. జనాకర్షణ కూడా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణ ద్వారా మేధస్సు పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కొద్దిగా ప్రయాసచే సఫలమవుతాయి. కొందరికి స్థానచలనం కనబడుతుంది. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించే ప్రయత్నం చేయండి. అపరాధ రుసుము కట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఎంత ఆరాటపడినా మానసిక సంతృప్తి ఏర్పడకపోవట, ప్రయాణాలలో విలువైన వస్తువులు తగు విధంగా భద్రపరుచుకోవాలి. విద్యార్థులు తమ పరీక్షలలో అన్ని పేపర్స్ లో ఒకేసారి ఉత్తీర్ణత సాధించట సందేహమే. మతపరమైన వివాదాలలో కొంత అపఖ్యాతి, అగౌరవము, ఎత్తు ప్రదేశాలపై సాహసకృత్యాలు చేయకండి. సామాజిక సంబంధాలలో విఘూతం ఏర్పడవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశం కలదు. ఈ సంవత్సరం చివరిలో కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కలదు. విదేశాలలో ఉన్నవారికి సంవత్సరం మధ్యకాలంలో ఉద్యోగ ప్రాప్తి, శాశ్వత నివాస స్థిరత్వానికి మార్గం సుగముగా కాగలదు. తీర్థయాత్రలు చేసే అవకాశం కలదు. వ్యవసాయంలో లాభాలు చేకూరును. వృత్తిలో సత్కారాలు, సన్మానాలు లభించును. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధిపరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలం కావచ్చు. నూతనంగా వ్యాపారపరంగా భూములపై, బంగారంపై లేదా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకే పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసి అమలు పరుస్తారు. గతంలో విమర్శించిన వారు ప్రశంసించడం చూసి ఆశ్చర్యపడతారు. మీ అంచనాలకు మించి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శత్రువుల స్తబ్దులై ఉంటారు. సుఖ సౌఖ్యాలు, పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామ్యంతో చక్కని అనురాగ పరిపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా మీకు అందవలసిన ప్రయోజనాలు అందుతాయి. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణానికే మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన, మీ కృషి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన, ఖరీదైన జీవితం గడిపే అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కలదు. వ్యాపార భాగస్వాములపై మీదే పైచేయగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నం సఫలమవుతుంది. తనకు మలిన ధర్మం చేయరాదని శాస్త్రవచనం. ఈ విషయాన్ని అక్షరాలా పాటించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. గతంలో ఏర్పడిన కోర్టు వివాదాలు, కేసులు మొదలై వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు. అత్యుత్సాహంతో పేరు ప్రతిష్టల కొరకు వెనక ముందు ఆలోచించగా వృధాగా ధనాన్ని దుర్వినియోగం పరిచే అవకాశాలున్నాయి. నూతన ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి, అసంతృప్తి ఉంటుంది. చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో అర్థం కాని అశాంతి, చరాస్తిలో చలనం, వాహనాలు నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరాంతంలో కొంత మేలు జరిగే సూచనలు కలవు. శత్రు విజయం, అదృష్టం వరించుట, వివాహ ప్రాప్తి, ఆశయ సిద్ధి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం, బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు, విద్యలో సఫలం, ముద్రణ వ్యాపారంలో లాభాలు, స్నేహ లాభం, ధైర్యం పెరుగుట, ప్రేమ సఫలమగుట, మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు వృక్ష సేవ చేయటం మంచిది. ఒక నెల అయినా గోసేవ చేయండి. సెమి వృక్షాన్ని పోషించండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి.
మర్చిపోకండి, ఇప్పుడే చేయండి. బాయ్.